నా పేరు డాక్టర్ వంశీ చలసాని అండి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. సో ఇవాళ పార్కిన్సన్స్ అనే నరాల సమస్య గురించి తెలుసుకుందాము. పార్కిన్సన్స్ అనే వ్యాధి 1817లో జేమ్స్ పార్కిన్సన్స్ అనే వ్యక్తి దీన్ని వివరించాడు. ఈ పార్కిన్సన్ అనే జబ్బు మన మెదడులో సబ్స్టాన్షియా నైగ్రా అనే కీలకమైన భాగం ఉంటుంది. ఆ సబ్స్టాన్షియా నైగ్రా నుంచి డోపమైన రసాయనాలు యూజువల్గా రిలీజ్ అవటం వలన బాడీలోని కదలికల్ని కంట్రోల్ చేస్తుంది ఈ డోపమైన్ అనే కెమికల్. ఈ పార్కిన్సన్స్ అనే వ్యాధిలో ఈ సబ్స్టాన్షియా నైగ్రా అనే కణాలు దెబ్బతినడం వలన ఈ డోపమైన్ అనే కెమికల్ మన బాడీలో లెవెల్స్ అనేది క్షీణిస్తాయి. దానివల్ల పార్కిన్సన్స్ జబ్బులో ఈ బాడీ యొక్క కదలికలు అనేది నెమ్మది పడతాయి. పార్కిన్సన్స్ అనే వ్యాధి మన భారతదేశంలో ప్రతి 100 మందిలో 30 నుంచి 50 మంది దీని బారిన పడుతూ ఉంటారు. పార్కిన్సన్స్ అనే వ్యాధి యూజువల్గా ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వారిలో కామన్గా ఎక్కువ చూస్తాము. బట్ 5% మందిలో జన్యుపరం కారణాల వలన 55 సంవత్సరాల లోపల కూడా పార్కిన్సన్స్ అనే వ్యాధి చూడవచ్చు అనమాట. యూజువల్గా పార్కిన్సన్స్ వ్యాధి మగవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ పార్కిన్సన్స్ జబ్బు ఎందుకు వస్తుందని ఇప్పటికీ తేల్చలేదు. బట్ యూజువల్గా ఏంటంటే మన వాతావరణంలోని కాలుష్యం కానీ, పెస్టిసైడ్స్ కానీ, మన ఆహార అలవాట్లు కానీ, వీటి వలన లేకపోతే వయసు పడిన వారిలో కానీ ఈ పార్కిన్సన్స్ అనే జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో పార్కిన్సన్స్ వ్యాధిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే, కామన్గా చూస్తే ఏంటంటే ఒకవైపు భాగంలో చేయి వణకటం, పేషెంట్ నడక అనేది బాగా నెమ్మదించిపోవటం, ఇదివరకే ఉన్నంత చురుకుదగా లేకపోవటం, ముఖంలోని హావభావాలు బాగా నెమ్మదించడం, రోజువారీ చేసే పనులు కానీ ఇంతకుముందు కంటే బాగా టైం తీసుకుని చేయటం, ఇవన్నీ పార్కిన్సన్స్ యొక్క మెయిన్ లక్షణాలు అన్నమాట. పార్కిన్సన్స్ అనే వ్యాధి 5 లక్షణాలతో పాటు యూజువల్గా ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్, ఒక నరాల డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే యూజువల్గా దీన్ని పార్కిన్సన్స్ అనే వ్యాధిని నిర్ధారిస్తారు. దానికి కొంచెం ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాను కూడా చేసి కొంచెం సపోర్టివ్ ఎవిడెన్స్ అయినా అవసరమైతే అవి కూడా ఈ రోగం యొక్క నిర్ధారణలో హెల్ప్ చేస్తాయి. బట్ యూజువల్గా ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ వల్లనే పేషెంట్ యొక్క లక్షణాలు బట్టి పార్కిన్సన్ వ్యాధిని నిర్ధారిస్తారు. మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి పార్కిన్సన్స్ని ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన డోపమిన్ అనే రసాయనం బాడీలో తగ్గిపోతుంది, దానివలన కదలికలు తగ్గిపోతాయి. పార్కిన్సన్స్ వ్యాధి మనము నిర్ధారించిన తర్వాత ఈ సిండోపా అనే ట్యాబ్లెట్లో ఉండే డోపమిన్ మెయిన్ ట్యాబ్లెట్ అనమాట ఈ పార్కిన్సన్స్ అనే వ్యాధి కొంచెం బెటర్ చేసుకోవడానికి. ఈ సిండోపా ట్యాబ్లెట్ అవసరాన్ని బట్టి రోజు మొత్తం కవర్ చేయడం వలన ఈ పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాల నుంచి కొంచెం ఉపశమనం కలగడానికి చేయొచ్చు. పార్కిన్సన్ వ్యాధిలో నూతన ట్రీట్మెంట్ వచ్చేసరికి ఒకటి ఎపమార్ఫిన్ ఇంజెక్షన్, ఒకటి ఈ పార్కిన్సన్ వ్యాధి తీవ్ర స్థాయిలో చేరినప్పుడు ఎపమార్ఫిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వలన కూడా ఈ పార్కిన్సన్స్ వ్యాధి నుంచి కొంచెం ఉపశమనం చేయడానికి, పేషెంట్స్ని ఇంకా బెటర్ చేయడానికి ఎపమార్ఫిన్ ఇంజెక్షన్స్ ఒకటి నూతనంగా అవైలబిలిటీలోకి వచ్చినాయి. పార్కిన్సన్స్ వ్యాధికి సర్జరీ పరంగా కూడా కొత్త విధానాలు వచ్చినాయి. దీన్ని మనము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్పేసి అంటాము. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అది కూడా ఈ సిండోపా ట్యాబ్లెట్ వలన దుష్ప్రభావాలు బాడీ మీద చూపించినప్పుడు అలాంటి వారికి ఫస్ట్ మెడిసిన్స్ ట్రై చేస్తాము, దానివల్ల దుష్ప్రభావాలు అని వస్తే నెక్స్ట్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ ద్వారా పేషెంట్స్ని మనము ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు. సో అదే ఈ వీడియోలో మనము పార్కిన్సన్స్ యొక్క లక్షణాలు, దాని ట్రీట్మెంట్ విధానాలు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టుగా ఆ లక్షణాలు కానీ ఎవరిలో ఉంటే సో త్వరగా దగ్గరున్న న్యూరాలజిస్ట్ని సంప్రదించి వైద్యం అనేది మొదలుపెట్టుకుంటే పేషెంట్స్కే హెల్ప్ చేస్తుంది.